ಭಂಡಾಸುರವಧ. ఈ భండాసురవధ గురించి లలితాశాస్త్రంలో 64 దగ్గర నుంచి 84వ నామం వరకు అక్కడ కూడా వివరించడం జరిగింది. దేవర్షిగణ సంఘాతస్తు యమానాత్మ వైభవా, దేవతల యొక్క పనులు చక్కబెట్టడం కోసం అని చెప్పేసి ఆ పరమేశ్వరి ఈ లోకంలో అవతరించింది. దేవతల యొక్క పనులేంటి? దేవతల యొక్క కార్యము అంటే ఇది రాక్షస సంహారము, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఇదే దేవతల పని, అంతకన్నా ఇంకో పని ఉండదు. లోకంలో ప్రముఖులైనటువంటి రాక్షసులు మనకిద్దరు కనిపించారు అక్కడ. ఒకడు మహిషాసురుడు, రెండవవాడు భండాసురుడు. అసలు రాక్షస సంహారం అంటే స్థితి అనేది విష్ణుమూర్తి యొక్క పని. ఏ రాక్షసుడైనా సరే సంహరించటం విష్ణుమూర్తికి కూడా కష్టం గనక అయినట్లయితే, అటువంటి సమయంలో సాక్షాత్తు ఆ పరమేశ్వరియే ఈ భూలోకంలో మళ్లీ ఆవిర్భవించి ఈ రాక్షస సంహారం చేస్తూ ఉండేదన్నమాట. దక్షిణ యొక్క కుమార్తె దాక్షాయణి, ఆవిడ యోగాగ్నిలో భస్మమైపోయింది. సతీవియోగంతో శివుడు చింతిస్తూ ఉన్నాడు. పరమేశ్వరి యొక్క దేవల్లా, ఆవిడ ఈ పరమేశ్వరి యొక్క అంశ హిమవంతుని ఇంట్లో హైమవతిగా జన్మించింది. హిమవంతుని యొక్క కుమార్తెగా హైమవతిగా ఆ పరమేశ్వరి ఆవిర్భవించింది. ఈ హైమవతి ఈశ్వరుని వివాహం చేసుకుంటాను అని చెప్పేసి తపస్సు చేస్తూ ఉన్నది. ఆ సమయంలో దాక్షాయణి దగ్ధమైపోయిన తరువాత విరాగి అయినటువంటి ఈ శివుడు హిమాలయాల్లో తపోదీక్షలో ఉన్నాడు. ఈ రకంగా హైమవతి తపస్సు చేస్తూనే ఉన్నది, శివుడు కూడా తపస్సు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కశ్యప ప్రజాపతి యొక్క కుమారుడు వజ్రాంగుడు, అతడి భార్య వరాంగి, వేళ్ల యొక్క కుమారుడు తారకుడు. ఈ తారకుడు అనేటటువంటి వాడు బ్రహ్మదేవుణ్ణి గురించి అనేక వేల సంవత్సరాలు ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యే వరం కావాలో కోరుకోవయ్యా అన్నాడు. అప్పుడు ఈ తారకుడు అడిగాడు, రాక్షసులందరూ అడిగినట్టే నాకు మరణం లేకుండా వరం కావాలి అన్నాడు. మరణం లేకుండా వరం ఇవ్వటం అనేది కుదరదయ్యా, ఎందుకంటే నేనే శాశ్వతం కాదు, కాబట్టి ఇంకేదైనా వరం కోరుకో అన్నాడు. ఆలోచించాడు తారకుడు, అయితే విధాత, ఇంతవరకు నీ సృష్టిలో ఉన్నటువంటి ఏ ప్రాణి వల్ల కూడా నాకు మరణం లేకుండా వరం ఇవ్వవలసింది అన్నాడు. తథాస్తు అన్నాడు విధాత. ఈ వరప్రసాది అయినటువంటి ఈ తారకుడు దేవతలను, మునుల్ని, అందరినీ కూడా బాధించడం మొదలుపెట్టాడు. ఈ సృష్టిలో ఏ శక్తి కూడా అతన్ని సంహరించలేదు. అప్పుడు దేవతలందరూ కూడా హిమాలయ పర్వతాలకు వెళ్లి ఆ పరమేశ్వరిని పరిపరి విధాలు ప్రార్థించారు. ఆ పరమేశ్వరు వాళ్ళకి ప్రత్యక్షమైంది. అప్పుడు చెప్పింది, అదిగో ఆ హైమవతికి ఇక్కడ ఉన్నటువంటి ఈ శివుడికి వీళ్ళిద్దరికి గనక వివాహం చేసినట్లయితే వీళ్ళకి ఒక కుమారుడు కలుగుతాడు, అతడి చేతిలో ఈ యొక్క తారకుడు సంహరించబడతాడు అని చెప్పింది. ఇప్పుడు వీళ్ళిద్దరికి వివాహం జరగాలి. తారకుడి యొక్క సంహారం జరగాలి అంటే ఈశ్వరుడికి పుత్రోదయం కావాలి, ఆయన హైమవతిని వివాహం చేసుకోవాలి. విరాగి అయినటువంటి ఆ యొక్క శివుణ్ణి సరాగిగా చేస్తాను అని చెప్పేసి మన్మథుడు బయలుదేరాడు. తన యొక్క బాణాలని ఆ శివుడి మీద ప్రయోగించాడు. బాణాలకి లొంగలేదు సరికదా, శివుడు మూడో కన్ను తెరిచాడు. దాంతో మన్మథుడు కాస్త భస్మమైపోయాడు. ఇప్పుడు మన్మథుడు భస్మమైపోతే
ఆ బూడిద తెల్లగా మెత్తగా చూడటానికి అందంగా కనిపించింది. చాలా మెత్తగా ఉంది, అందంగా ఉంది చూడటానికి. చిత్రకర్ణుడైనటువంటి గణేశుడు ఆ బూడిదను చేత్తో ముట్టుకుని చూశాడు. చక్కగా ఉంది, దాన్ని ముద్దగా చేసి ఒక చిత్రమైనటువంటి ఆకారం గల పురుషుడుగా తయారు చేశాడు. ఆ పురుషుడి యొక్క ఆకారాన్ని చూసి ముగ్ధుడై బ్రహ్మదేవుణ్ణి పిలిచి, తాతా, ఈ బొమ్మ ఎలా ఉన్నదో, ఈ యొక్క విగ్రహం ఎలా ఉన్నదో, ఈ ఆకారం ఎట్లా ఉన్నదో నువ్వు చూడవయ్యా అన్నాడు. చూశాడు బ్రహ్మదేవుడు, చాలా బాగుంది. బ్రహ్మదేవుడు కూడా మెచ్చుకుంటూ బండబండ అన్నాడు. అంటే అద్భుతంగా ఉన్నది రా నాయన, ఇది చాలా బాగున్నది, ఈ బండబండ అన్నాడు. అంతే ఆ పురుషుడికి బండు అనేటటువంటి పేరు స్థిరపడిపోయింది. విధాత ఈ ఆకారం ఎలా ఉన్నదో చూడు అంటే కేవలం చూసి వెళ్లిపో అని కాదు, దానికి ప్రాణం పోయి అని. అదే పనిచేశాడు విధాత. ఇప్పుడు ఈ ఆకారం కాస్త బండు అనేటటువంటి పేరుతో ఒక రూపం దాల్చుకున్నాడు. ఈ రూపం ఎక్కడి నుంచి వచ్చింది? రుద్రుడి యొక్క కోపాగ్ని వల్ల దగ్ధమైనటువంటి మన్మధుడి యొక్క శరీరం నుంచి వచ్చినటువంటి బూడిదే ఇది. మన్మధుడు కాలిపోయినటువంటి బూడిదే, అంటే తమో గుణ ప్రధానమైనటువంటిది. కాబట్టి ఈ బండుడికి తమో గుణ ప్రధానమైనటువంటి లక్షణాలన్నీ కూడా అలవడ్డాయి. ఇంకేముంది, వాడు కాస్త అసురుడైపోయినాడు. అతడే భండాసురుడు. ఈ భండాసురుడు మహాబల సంపన్నుడు, దేవతలను నానా బాధలు పెట్టడం మొదలుపెట్టాడు. ఈ బాధలు భరించలేక దేవతలందరూ కూడా పరమేశ్వరుని శరణు వేడారు. చివరికి ఆ రాక్షసుడిని చంపడానికి ఆ పరమేశ్వరియే కిందికి దిగి రావలసి వచ్చింది. బండు అంటే లజ్జావిహీనుడు, అజ్ఞాని, సుఖ దుఃఖాలతో పీడించబడేటటువంటి ఈ దేహి. అటువంటి అసుర సంహారం చేసి అజ్ఞానాన్ని నాశనం చేయటమే ఇక్కడ భండాసుర వధ. పరమేశ్వరికి భండాసురుడికి యుద్ధం ప్రారంభమైంది. ఇక ఈ యుద్ధం జరుగుతూ ఉన్నది. అందుకే ఇక్కడ చెబుతూ ఉన్నాడు లలిత శాస్త్రంలో మొట్టమొదటి 64వ నామం చెప్పాడు చూడండి. దేవర్షిగణ సంఘాత స్తూయ మానాత్మ వైభవ. దేవగణాలకు ఋషిగణాలకు కూడా ఇద్దరికి వాళ్లకి శుభం చేకూర్చాలి అంటే ఏమిటి వాళ్ళకి శుభం? ఇదిగో ఈ రాక్షస సంహారం చేయటమే వాళ్ళకి శుభం చేకూర్చటము అన్నమాట. ఇక ఈ పరమేశ్వరికి భండాసుడికి ఇద్దరికి కూడా పోరు ప్రారంభమైంది. ఈ పోరు అనేది ఎలా జరుగుతున్నది? ఇక్కడ అమ్మవారు కూడా తన యొక్క సేనా సైన్యంతో, సేనా సమూహంతో ఆ భండాసురుడి మీద యుద్ధానికి వెళ్లింది. ఎలా ఉన్నది అంటే, సంపత్కరి సమారూఢ సింధుర వ్రజసేవిత. సంపత్కరి అనేటటువంటి పేరు కలిగినటువంటి దేవత, గజ సైన్యానికి అధిపతి. ఆవిడ పరమేశ్వరి యొక్క అంకుశం నుంచి ఆవిర్భవించింది. ఈ సంపత్కరీ దేవి రణ కోలాహలము అనేటటువంటి ఏనుగని ఎక్కి ఉంటుంది. కోట్ల కొలది ఏనుగలు ఈవిణ్ణి అనుసరించి ఉంటాయి. ఈ దేవికి గజ శాస్త్రం బాగా తెలుసు. ఈ దేవి ఈ రణ కోలాహలము అనేటటువంటి ఏనుగని ఎక్కి పరమేశ్వరిని రక్షిస్తూ ఉన్నది. అలాగే అశ్వారూఢ అనబడేటటువంటి ఇంకొక దేవిత. ఈ అశ్వారూఢ అనేటటువంటి దేవత పరమేశ్వరి యొక్క పాశం నుంచి పుట్టింది. ఈవిడ అపరాజిత అనేటటువంటి పేరు గల గుర్రాన్ని ఎక్కి వాయువేగ మనోవేగాలతో ఆ పరమేశ్వరి చుట్టూ గిరగిరా తిరుగుతూ ఉన్నది. పశ్వారూఢాధిష్టి శాస్త్రి కోటి కోటి భిరావృత అంటాడు లలితా శాస్త్రంలో. ఆ గుర్రం మీద ఎక్కి పరమేశ్వరి చుట్టూ గిరగిరా తిరుగుతూ పరమేశ్వరిని రక్షిస్తూ ఉన్నది. ఈవిడ అశ్వబలానికి నాయకురాలు. ఇక పరమేశ్వరి ఎక్కడుంది? ఆ శ్రీచక్రము అనేటటువంటి రథాన్ని ఎక్కింది అంటూ ఉన్నాడు. ఇక్కడ పరమేశ్వరి ఎక్కడ ఉన్నది అంటే, రథాల్లో మొత్తం
మూడు రకాలైనటువంటి రథాలున్నాయి, చక్రరాజము, గే చక్రము, కిరి చక్రము అని చెప్పేసి మూడు రకాలైనటువంటి రథాలు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. చక్రరాజ రథారూఢా పరమేశ్వరి చక్రరాజము అనే రథం ఎక్కింది అన్నాడు. ఈ రథము ఆనందధ్వజంతో తొమ్మిది పర్వములు, పర్వములు అంటే అంతస్తులు, తొమ్మిది అంతస్తులుగా ఉంటుంది, పది యోజనాల ఎత్తు ఉంటుంది, నాలుగు యోజనాల విస్తీర్ణం కలిగి ఉంటుంది. ఈ చక్రరాజము అంటేనే శ్రీచక్రము. అయితే మరి ఆవిడకున్నటువంటి మంత్రి గే చక్రము అనేటటువంటి రథాన్ని మంత్రి శ్యామలాదేవి, అలాగే సేనాని అయినటువంటి వారాహి కిరిచక్రము అనేటటువంటి రథాన్ని అధిరోహించి ఆ దేవికి ఇరుపక్కలా నడుస్తూ ఉన్నారు. ఈ చక్రరాజము అనేటటువంటి రథంలో ఆ పరమేశ్వరి ఆశీనురాలై ఉన్నది. భండాసురుడు వేద విరుద్ధమైనటువంటి చర్యలన్నీ చేస్తూ ఉన్నాడు. కాబట్టి భండాసురుని యొక్క వేద విరుద్ధ చర్యలకు పరమేశ్వరి అనుష్ఠించేటటువంటి దండనలు ఏవైతే ఉన్నాయో అవే ప్రతిక్రియలు. ఈ రథంలో తొమ్మిది ఆవరణలోనూ కూడా వివిధ రకాలైనటువంటి దేవతలు ఆయుధాలు ధరించి ఉంటారు. తొమ్మిదవ ఆవరణలో పరమేశ్వరి ఉన్నది. మరి ఈ రథంలో అంటే శ్రీచక్రంలో ఉండే ఆవరణలు ఇవి ఏవి అనేది మనం సౌందర్యలహరిలో చెప్పుకున్నాం చూడండి. పదకొండవ శ్లోకంలో శ్రీచక్రాన్ని గురించి సౌందర్యలహరి పదకొండవ శ్లోకంలో అక్కడ చెప్పుకున్నాం. ఈ తొమ్మిది ఆవరణలలోనూ ఉండేటటువంటి దేవతలు అందరూ కూడా ఎవరెవరు, వాళ్ళ ఆయుధాలు ఏమిటి అనేది అక్కడ మనం చెప్పుకున్నాం. అలాగే ఖడ్గమాల్లో వీళ్ళని గురించి మనం వివరంగా చెప్పుకోవడం అనేది జరిగింది. పరమేశ్వరికి మొత్తం 16 మంది మంత్రులున్నారు. వీళ్ళందరూ సంగీత యోగిని, శ్యామ, శ్యామల, మంత్రనాయక, మంత్రిని, సచివేశాని, ప్రధానేశ, కుశప్రియ, వీణావతి, వైణికి, మంద్రిణి, ప్రియకప్రియ, నీవప్రియ, కదంబవేశ్య, కదంబవనవాసిని, సదామాల, ఇలా 16 మంది మంత్రులు ఉన్నారు. వీళ్ళందరిలోకి ప్రధానమైన మంత్రిని శ్యామలాదేవి. ఈవిడ గే చక్రము అనేటటువంటి రథం ఎక్కి పరమేశ్వరికి కుడివేపున నడుస్తూ ఉన్నది. ఈ రథానికి 7 ఆవరణలు ఉన్నాయి. ఈ 7 ఆవరణలకు 7 మంది దేవతలు ఉన్నారు. ఈ రథంలో కింది భాగాన లక్ష్మి, సరస్వతి, శంఖనిధి, పద్మనిధి ఉంటాయి. వీరికి పైన గణపతి, క్షేత్రపాలక, దుర్గా, ఒటుకాది దేవతలు అందరూ కూడా ఇక్కడ ఉంటారు. ఈ అన్ని ఆవరణల్లోనూ అంటే ఇక్కడ శ్యామలాదేవి ఎక్కినటువంటి ఈ రథానికి ఉన్న 7 ఆవరణలలోనూ కూడా ఆయుధ పాణులైనటువంటి దేవతలందరూ కూడా ఉంటారు. పరమేశ్వరికి ప్రధానమైనటువంటి సేనాని వారాహి. అయితే మొత్తం 12 మంది సేనానులు ఉన్నారు పరమేశ్వరికి. వాళ్లలో ప్రధానమైనటువంటి సేనాని సర్వ సైన్యాధ్యక్షురాలు అని చెప్పేసి చెప్పొచ్చు మనం. అది వారాహి. ఈ వారాహి దేవత కిరిచక్రము అనేటటువంటి రథాన్ని అధిరోహించి పరమేశ్వరికి ఎడమ వైపున ఉంటుంది. ఈ రథం వరాహ రూపంలో ఉంటుంది. వరాహాల చేత లాగబడుతూ ఉంటుంది. వారాహి చేతిలో దండం ధరించి ఉంటుంది. కాబట్టి ఈవిణ్ణి దండనాయక అంటాం. ఈ రథానికి 5 అంతస్తులుంటాయి. వాటిల్లో వివిధ రకాలైనటువంటి దేవతలు ఆయుధ పాణులై ఉంటారు. షోడశ నిత్యంలో 14వ నిత్య జ్వాలామాలిని. మనకి చూడండి, కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని, చక్రనే, భేరుండే, వన్యవాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరితే, కులసుందరి, నిత్యే, నీలపతాకే, విజయే, సర్వమంగళే, జ్వాలామాలిని అని చెప్పాం మనం. ఈవిడ 14వ నిత్య. ఈ 14వ నిత్య జ్వాలామాలిని.
ఎవరు ఈవిడ? ఈవిడ అగ్ని స్వరూపిణి, అగ్నిదేవుని యొక్క కుమార్తె. ఆ పరమేశ్వరి యొక్క ఆజ్ఞ మీద ఈ జ్వాలామాలిని అనేటటువంటి ఈ దేవత 100 యోజనాల వైశాల్యము, 30 యోజనాల ఎత్తు ఉన్నటువంటి అగ్ని జ్వాలలను పరమేశ్వరి యొక్క సైన్యం చుట్టూ సృష్టించింది. శత్రు సైన్యం చెప్పా పెట్టకుండా మనకు తెలియకుండా ఎప్పుడైనా సరే మన మీద పడి దాడి చేస్తారేమో అనేటటువంటి భయంతో ఈ రకంగా ఈ జ్వాలల్ని సృష్టించిందన్నమాట. ఈ రకంగా సృష్టించినటువంటి అగ్ని వలయంలో తన సేనావాహినితో ఆ పరమేశ్వరి అక్కడ ఉన్నది. భండాసురుడి యొక్క సైన్యాన్ని వధించడానికి 64 కోట్ల శక్తి సైన్యం బయలుదేరింది. శక్తి సైన్యం అంటే ఆ పరమేశ్వరి యొక్క సైన్యం, అమ్మవారి వెంట 64 కోట్ల సైన్యం బయలుదేరిందన్నమాట. దేవదానవుల మధ్య ఘోరంగా సాగుతూ ఉన్నది. అందులో నిత్యా దేవతలు విజృంభించారు. యుద్ధం ఘోరంగా జరుగుతూ ఉన్నది. రాత్రి సమయంలో చీకట్లో శక్తి సైన్యం వెనక వైపు నుంచి భండాసురుడి యొక్క సైన్యం ముట్టడించింది. చూడండి, ఈ కూటనీతి, రాత్రిపూట యుద్ధం చేయకూడదు, అందులో వెనక వైపు నుంచి రాకూడదు. కానీ ఇక్కడ రాత్రిపూట యుద్ధంలో ముందు వైపు నుంచే కాదు, వెనక వైపు నుంచే, అంటే రెండు వైపుల నుంచి కూడా ఈ సైన్యాన్ని ముట్టడించేశారు. నిచ్చెల్లో ఉన్నటువంటి జ్వాలామాలిని, ఇక్కడ జ్వాలామాలిని వన్యవాసిని, వీళ్ళిద్దరూ కూడా అగ్నిస్వరూపులే. కాబట్టి వాళ్ల యొక్క కాంతితో ఈ నిత్యాదేవతలందరూ కూడా విజృంభించి భండాసురుని యొక్క సైన్యాన్ని నాశనం చేసి పారేశారు. పరమేశ్వరికి రెండు వైపులా కూడా శ్యామల, వారాహి అంటే ఈవిడ దండనాయక. ఈ శ్యామలాదేవి, వారాహి ఇద్దరు నడుస్తూ ఉండగా ముందు వెనక సంపత్కరి, అశ్వారూఢ వీళ్ళిద్దరూ ఉండగా భండాసురుని యొక్క 30 మంది కుమారులు ఒకేసారి ముందు వైపు నుంచి వెనక వైపు నుంచి చుట్టూరా పరమేశ్వరుని ముట్టడించారు. అప్పుడు బాలాత్రిపుర సుందరి, 9 సంవత్సరాలు కలిగినటువంటి బాలిక ఈవిడ. ఇదే బాలామంత్రం ఇక్కడ మనకి. పరమేశ్వరి యొక్క ఆజ్ఞతో ఈ బాలాత్రిపుర సుందరి ఆ రాక్షస వీరుల్ని అందరినీ కూడా చంపివేసింది. భండాసురుడి యొక్క కుడి భుజం నుంచి విశుక్రుడు, ఎడమ భుజం నుంచి విషంగుడు అనేటటువంటి రాక్షసులు ఆవిర్భవించారు. శ్యామలాదేవి విషంగుణ్ణి, వారాహి విశుక్రుణ్ణి ఇద్దరిని కూడా చంపేశారు. భండాసురుడు తన నోటి నుంచి అనేక మంది రాక్షస వీరులను సృష్టిస్తూ ఉన్నాడు. అందులో నామణి అనేది ఒకటే. ఈవిడికి కేకసుడు అనేటటువంటి రాక్షసుడితో వివాహం జరిగింది. వీళ్లకి 8 మంది కుమారులు, వీళ్లు కూడా యుద్ధానికి వచ్చారు. పరమేశ్వరి యొక్క సేన ఈ రాక్షస సమూహాన్ని అందరినీ కూడా సంహరించేసింది. విశుక్రుడు మరణించక ముందు యుద్ధంలో దేవతలకు విజయం సిద్ధించకుండా ఉండాలి అని చెప్పేసి విజయ విఘ్న యంత్రము అనే ఒక యంత్రాన్ని తయారు చేసి ఆ యంత్రాన్ని పట్టుకొచ్చి అమ్మవారి యొక్క సైన్యం మధ్యలో దాన్ని స్థాపించాడు. ఈ యంత్రం ఒక పెద్ద రాతితో తయారు చేశాడు. 2 క్రోసుల వైశాల్యంతో 8 కోణాలు కలిగి ప్రతి కోణం దగ్గర కూడా ఒక త్రిశూలాన్ని పాతి 8 దిక్కులయందు 8 శక్తులు కలిగినటువంటిది ఈ యంత్రం. ఈ యంత్రం యొక్క మహిమ ఏమిటి అంటే ఆ యంత్రం ఎక్కడైతే ఉన్నదో అక్కడ ఆ సైన్యం అంతా కూడా త్వరగా అలసిపోతుంది. వారిలో పిరికితనం వస్తుంది. యుద్ధం మీద ఆసక్తి తగ్గిపోతుంది. ఇది ఆ యంత్రం యొక్క గొప్పతనం. దీన్ని విశుక్రుడు తయారు చేశాడు. జయ విఘ్న యంత్రము అని అంటారు. ఈ జయ విఘ్న యంత్రాన్ని తీసుకొచ్చి దేవసైన్యం మధ్యలో దాన్ని స్థాపించి వెళ్లిపోయాడు. ఈ విషయం మంత్రి అయినటువంటి శ్యామల, అలాగే సేనాని అయినటువంటి వారాహి,
వీళ్ళిద్దరూ కూడా పసికెట్టారు. పసికెట్టి పరమేశ్వరి దగ్గరికి వెళ్లి, అమ్మా ఈ రకంగా జీవ విఘ్న యంత్రం ఉన్నది ఇక్కడ అని చెప్పేసి ఆ దేవికి నివేదించారు. అప్పుడు ఆవిడ కేవలము సంకల్పమాత్రం చేతనే మహాగణపతిని సృష్టించింది, ఆ మహాగణపతి ఈ జయ విఘ్న యంత్రాన్ని నాశనం చేశాడు. పరమేశ్వరికి భండాసురుడికి మధ్యన ఘోరమైనటువంటి పోరు ప్రారంభమైంది. ఆ రాక్షసుడు రాక్షసాస్త్రాలను పరమేశ్వరి మీదకి ప్రయోగించాడు. అప్పుడు దేవి దివ్యమైనటువంటి అస్త్రాలు ప్రయోగించింది. ఈ రకంగా దేవదానవ సంగ్రామం జరుగుతూ ఉన్నప్పుడు గతంలో మరణించినటువంటి దేవ రాక్షస శక్తులన్నీ కూడా రాక్షసుల వైపు నుంచోటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు భండాసురుడు ఈ రాక్షసాస్త్రాలు ప్రయోగించాడు అంటే గతంలో మరణించినటువంటి సోమకాసురుడు మొదలైనటువంటి ఈ రాక్షసుల యొక్క ఆత్మలు అన్నీ కూడా, వాళ్ల యొక్క శక్తులన్నీ కూడా భండాసురుడి అధీనంలో ఉన్నాయి. అవి ఆ శక్తుల్ని ఇప్పుడు భండాసురుడు ఈ పరమేశ్వరు మీద ప్రయోగించాడు. అక్కడ ఉన్నటువంటి సోమకాసురుడు, హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ శక్తుల్ని ప్రయోగించాడు. ఆ సమయంలో పరమేశ్వరి యొక్క చేతి గోళ్ల నుంచి దశావతారాలు ఆవిర్భవించి, పరమేశ్వరి యొక్క చేతి గోళ్ల నుంచి దశావతారాలు వచ్చినాయి. ఈ దశావతారాలు ఆవిర్భవించి ఈ రాక్షసులందరినీ కూడా సంహరించేసి మళ్లీ ఆ పరమేశ్వరి యొక్క చేతిలోకి లీనమైపోయినాయి. అంటే దశావతారాలన్నీ కూడా పరమేశ్వరి యొక్క అనుజ్ఞ చేతనే శ్రీ మహావిష్ణు ఈ లోకంలో దశావతారాలు ఎత్తాడు అనేటటువంటి విషయం ఇక్కడ మనకి తెలుస్తూ ఉన్నది. దాన్ని మళ్లీ భృగు మహర్షి శాపము అనేటటువంటి చోట విష్ణుమూర్తి దశావతారాలు ఏ రకంగా ఎత్తాడు అనే విషయాన్ని అక్కడ వివరించడం జరుగుతుంది. సరే, ఈ రకంగా భండాసురుడు ప్రయోగించినటువంటి రాక్షసాస్త్రాలని కూడా, ఆ పరమేశ్వరి ప్రయోగించినటువంటి దేవాస్త్రాలన్నీ కూడా వాటిని, ఆ రాక్షసాస్త్రాలని నాశనం చేసినాయి. పరమేశ్వరి యొక్క చేతి గోడ నుంచి దశావతారాలు పుట్టి భండాసురుడు సృష్టించినటువంటి రాక్షసులను సంహరించేసినాయి. పాశుపతాస్త్రంతో ఆ పరమేశ్వరి రాక్షస సేనను అంతటినీ కూడా చంపేసింది. చివరికి మహాపాశుపతాస్త్రాగ్నిగ్ధాసుర సైనిక పాశుపతం వేసి ఆ సైన్యాన్ని మొత్తాన్ని ఆ పరమేశ్వరి సంహరించేసింది. కామేశ్వరాస్త్రనిగ్ధాసమండాసుర శూన్యకాల్తాశాస్త్రంలో ఆఖరనామని చెప్తూ ఉన్నాడు చూడండి. ఇక్కడ ఆఖరుగా ఆ పరమేశ్వరి కామేశ్వరాస్త్రం ప్రయోగించి భండాసురుణ్ణి సంహరించింది. భండాసురుడు చేస్తూ ఉన్నటువంటి, ఇతడు పరిపాలిస్తూ ఉన్నటువంటి రాజ్యానికి శూన్యక నగరము అనేది రాజధాని. అందుకే ఇక్కడ చెబుతూ ఉన్నాడు కామేశ్వరాస్త్రం ప్రయోగించి నిజంగానే దాన్ని శూన్యక నగరం చేసి పారేసింది. అంటే సర్వనాశనమైపోయింది ఆ నగరము. ఈ విధంగా ఆ పరమేశ్వరి భండాసురుణ్ణి సంహరించి సమస్త లోకాలను కూడా కాచి రక్షించింది. ఇది చూసినటువంటి బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆ పరమేశ్వరిని పరిపరి విధాలా స్తుతి చేశారు.